పైసా ఖర్చు లేకుండా పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మహబూబ్ ఫంక్షన్ హాల్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. 70 ఏళ్లలో సాధ్యం కాని అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ ప్రజల అభిమానం పొందిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్దేనని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమంగా ముందుందన్నారు. జూబ్లీస్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1763 ఇల్లు పేదలకు ఇచ్చామని చెప్పారు. ఇవాళ జూబ్లీస్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే లబ్ధిదారులకు లభించిందో ఈ లబ్ధిదారులందరూ కూడా రావటం జరిగింది. ఇది 3వ ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ 500, సెకండ్ 500 ఇచ్చారు. ఈ మూడోసారి 1743 డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ డబుల్ బెడ్రూమ్లే కాక అనేకమైన స్కీమ్లు సీఎం గారు చెప్పిన విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఏ స్కీమ్ అయితే అనౌన్స్ చేశారో ఆ అనౌన్స్ చేసిన స్కీమ్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది.